హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కాంచీపురంలోని కంచికుడిల్ చూద్దాం. ఇది 120 ఏళ్ల నాటి ఇల్లు. బయట అరుగులు ఇలా ఉన్నాయి. వాకిట్లో ముగ్గు వేశారు. లోపలికి రాగానే ఒక ఆఫీస్ రూమ్ ఉంది. అప్పట్లో యూజ్ చేసిన వస్తువులు ఈ ఆఫీస్లో ఉన్నాయి. ఇక్కడొక పాత ఫ్యాన్ అడుగునే ఒక అటక లాంటిది కనిపిస్తోంది. అప్పట్లో వాడిన కోట్ ఇక్కడుంది. ఇక్కడొక హాల్, ఎదురెదురుగా రెండు రూమ్స్ ఉన్నాయి. ఇక్కడొక ఉయ్యాల కూడా ఉంది. ఇది బేబీ రూమ్. అప్పట్లో పిల్లలు ఆడుకున్న బొమ్మలు ఇక్కడున్నాయి. ఆపోజిట్లో ఇంకో గదుంది. పైన ఒక పాత గడియారం ఉంది. ఇది లేడీస్ రూమ్. వాళ్ళు వాడిన వస్తువులన్నీ ఇక్కడున్నాయి. అప్పట్లో ఇక్కడ కూర్చునే భోంచేసేవారట. ఇక్కడ ఇంకొన్ని వస్తువులున్నాయి. ఇలాంటి కుర్చీలు ఇప్పుడు దొరకవు కూడా, చాలా అరుదైపోయాయి. ఇది పూజగది. ఈ ఇల్లు కాంచీపురం ఎస్వీఎన్ పిల్లై స్ట్రీట్లో ఉంది. ఇక్కడికి విజిటర్స్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అలో చేస్తారు. ఇక్కడి నుండి కాంచీపురం బస్టాండ్ సుమారు 1 కిలోమీటర్, కాంచీపురం రైల్వే స్టేషన్ సుమారు 2 కిలోమీటర్లు, కాంచీపురం ఈస్ట్ రైల్వే స్టేషన్ సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి ఆటో మాట్లాడుకుని రావాలి. ఈ ఇల్లు చూడ్డానికి ఎంట్రీ టికెట్ కాస్ట్ 1కి 10 రూపాయలు. ఇది వంటగది. మధ్యలో స్పేస్ కూడా ఉంది చూడండి. ఇక్కడ పిండి రుబ్బే రోల్ ఉంది. ఇక్కడ మరచెంబు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడే వంట చేసేవారు. కొబ్బరికోరు, జంతికలు వేసేది ఇవన్నీ కూడా ఇక్కడున్నాయి. ఇక్కడొక పాత ఇడ్లీ కుక్కర్ కూడా ఉంది. ఆ రోజుల్లో ఇళ్ళు ఎలా ఉండేవో చూపించడం కోసమే విజిటర్స్ని ఇక్కడికి ఆలోచిస్తున్నారు. ఇది ఆనాటి స్విచ్ బోర్డ్. ఇది ఓపెన్ బాత్రూమ్. సైడ్లో చిన్న తొట్టెలా కనిపిస్తోంది చూసారా, వైట్ కలర్లో, అది సబ్బు పెట్టుకోవడానికి. ఇది స్నానం చేసే నీళ్ళని స్టోర్ చేయడానికి. ఇక్కడ వేడినీళ్లు పెట్టుకునేవారు. ఇది మజ్జిగ చిలికే సాధనం. బాగా గమనించారంటే ఈ ఇంట్లో అక్కడక్కడ సన్లైట్ పడడాన్ని చూడవచ్చు. ఇది నుయ్యి. కాంచీపురంకొస్తే మీరు తప్పకుండా ఈ ఇల్లుని విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది.
వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.